నిన్న ప్రోమో చూసారు కదా, ప్రోమోలో మనకి ఇద్దరు కంటెస్టెంట్లో ఒకరు 2 వీక్ అయితే నామినేషన్ అవ్వాలన్నమాట. 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్లోకి అయితే వెళ్ళిపోతారు, సెల్ఫ్ నామినేషన్. సో అయితే మరి ఎవరు ఒప్పుకున్నారంటే వాసంతి అండ్ అలాగే రోహిత్ అయితే వీళ్ళిద్దరికి ఛాన్స్ ఇచ్చారు అది. సో ఎంత గోల్డ్ ఛాన్స్ భయ్య, సరేలే అది గోల్డ్ ఛాన్స్ ఏం కాదు సరదాగా అన్నాను. ఇందుకే ఆ గోల్డ్ ఛాన్స్ని ఎవరు యూజ్ చేసుకున్నారా అంటే, సో అక్కడ మనం ప్రోమోలో కూడా చూసాం రోహిత్ అండ్ అలాగే మరీనా కౌగిలించుకున్నారు. అంటే అర్థం రోహిత్ తీసుకున్నట్లే కదా. యా సో మనకి అప్డేట్ కూడా వచ్చేసింది, రోహిత్ అయితే ఆ ఛాన్స్ అయితే తీసుకున్నాడు. అంటే నామినేషన్కి అయితే డైరెక్ట్ సెల్ఫ్ నామినేషన్ అయిపోయి ఇంకా ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అంటే అసలే రోహిత్ గేమ్ ఆడట్లేదు మరి ఈసారి. సెల్ఫ్ 2 సార్లు సెల్ఫ్ నామినేషన్ అంటే చూడాల్సిన విషయమే. మరి సెల్ఫ్ నామినేషన్ నుంచి బయటకు పడితే చాలా గ్రేటే. ఇక మనం ఈ టాస్క్లో ఏం జరగబోయిందంటే ఎవరెవరు ఏమాత్రం తీసుకున్నారు ఏంటి అనేది విషయానికి వెళ్ళినట్లయితే, స్టార్టింగే రోహిత్కి అయిపోయింది కదా. తర్వాత వాళ్ళకి 100 పాయింట్స్ అయితే వచ్చేసినాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ విషయానికి వెళ్ళినట్లయితే ఫైమా వచ్చేసి వీడియో కాల్ తీసుకుందనమాట. వీడియో కాల్ ఎవరితో మాట్లాడిందో తెలియలేదు, అది మీరు ఎపిసోడ్ చూసిన తర్వాత తెలుసుకోండి. తర్వాత వాసంత్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ తీసుకుంది, రేవంత్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాడు, సూర్యకి లెటర్ వచ్చింది, కీర్తికి ఆడియో మెసేజ్ వచ్చిందనమాట. ఎవరి దగ్గర నుంచి? మానస్ దగ్గర నుంచి. సో మానస్ కీర్తి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. రాజ్కేమో ఆడియో కాల్ తీసుకున్నాడు. రాజు ఆడియో కాల్ తీసుకున్న తర్వాత పాయింట్స్ ఛార్జింగ్ ఏదైతే ఉందో ఛార్జింగ్ మొత్తాన్ని యూజ్ చేసాడు. దీంతో రోహిత్ మరీనాకి ఏమీ రాలేదనమాట. అంటే ఎంత కష్టపడి 2 వీక్స్ సెల్ఫ్ నామినేషన్ అయినా రోహిత్ మరీనా గారికి అయితే ఏమీ లేదు. సో అది అప్డేట్. తర్వాత ఇంకా కొన్ని అప్డేట్స్ ఏంటంటే, అంటే సాటర్డే ఎపిసోడ్లో మనకి నాగార్జున గారు ముందు గీతు అండ్ అలాగే బాలాజీ గారికి స్మోకింగ్ స్టాప్ చేయడానికి మొత్తం ఫుడ్ క్యాన్సిల్ అని చెప్పింది కదా అబద్ధం. సో దాని గురించి ఏదన్నా వీడియో క్లిప్ ప్లే చేయబోతున్నారని అప్డేట్. మరి అది ప్లే చేస్తే మాత్రం వేరే లెవెల్ ఉండిద్ది గీతుకి బాలాజీ గారికి, బట్ అది పట్టించుకోదని మన ఒపీనియన్ అనమాట. గీతు పట్టించుకోదు అలాంటి వాటిని. అండ్ ఇంకేమి ఉన్నాయంటే అప్డేట్స్, సో మోస్ట్లీ ఈ వీక్ వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ సుదీప గారికి, బాలాజీ గారికి, రాజ్కి, వీళ్ళ ముగ్గురులోనే ఉన్నారు. సో చూడాలి మరి ఎవరు వెళ్తారనేది. సో మనకి క్లారిటీ అప్డేట్స్ వచ్చిన తర్వాత తప్పకుండా వీళ్ళ గురించి మాట్లాడదాం. అండ్ అలాగే రేపు మార్నింగ్ వచ్చేసి మనం దీని గురించి లీక్ ప్రో దగ్గర నుంచి అప్డేట్స్ వస్తాయి. సో ఆ లీక్ ప్రో దగ్గర నుంచి వచ్చిన ఓటింగ్ రిజల్ట్స్ని అయితే మనం మార్నింగ్ మాట్లాడుకుందాం రేపు మార్నింగ్. ఓకేనా, సో ఇది ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ అండ్ ఎలక్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వచ్చి ప్రతి ఒక్కరికి. జై హింద్.